రైతును రాజును చేయటం టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం యనగండ రంకంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. యనగండ గ్రామంలో రైతు వేదిక అంతర్గత సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అలాగే రంగంపేట గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. గడికోటలో సదాశివరెడ్డి పార్క్ ను పనులను పరిశీలించారు. అనంతరం డంపు యార్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరి రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, యనగండ్ల రంగంపేట సర్పంచ్లు వీరారెడ్డి, బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, రవీందర్ గౌడ్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ కూడా చేపిస్తామని కూడా నేను అందరికి మాట్లాడుతున్నా. మళ్ళీ వాళ్ళ ఇంత కరోనా వచ్చి ఇటువంటి పరిస్థితులలో కూడా రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకొని ఇవాళ రైతు వేదికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా సంతోషకరం. ఇది రైతులందరూ కూడా ఈ రైతు వేదికల ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా పంట పెట్టుకునే ముందు కానీ పంటల తర్వాత కానీ రేట్లు నిర్ణయించేటప్పుడు కానీ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక మంచి ఒక యూనిటీ అయినట్టయితే రైతే రాజైతాడు. కనుక రైతు సంక్షేమాన్ని కోరి మన ముఖ్యమంత్రి గారు ఇలా రైతులకు పెద్ద పిటిషన్.